హలో అండి అందరికి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, అందరు బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే మేము వెళ్తున్నాం అన్నమాట. చాలా రోజుల నుంచి వెళ్ళలేదు, ఈరోజు అయితే వెళ్ళాము. ఒక ఎయిట్ మంత్స్ అలా అయింది ఊరికైతే వెళ్ళక. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాము. మా వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలా స్కిప్ చేయకుండా మా ఛానల్ అయితే పూర్తిగా అయితే చూసేయండి. అలాగే చూసిన వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసారు కదా. మేమైతే ఇంకా బయట అమ్మ వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి కాకరకాయలు అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ మా ఊరు నుంచే తీసుకొని అయితే వెళ్తున్నాను. వాళ్ళకి ఇష్టం, అక్కడ దొరకవని ఎక్కువ మేమైతే తీసుకుంటున్నాము, చూసారు కదా. నేనైతే అక్కడ తీసుకుంటున్నాను, ఇంకా ఊరికైతే వెళ్తున్నాము. బస్ స్టాండ్లో అయితే ఉన్నామన్నమాట. ఇంకా వెళ్ళి బస్ ఎక్కి ఇంకా ఊరికి అయితే వెళ్ళడమే. ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా వీడియో అయితే తీసాము, స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేమైతే ఇంకా హోటల్లో అయితే తినేసి అయితే వెళ్ళాము, స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. బస్ అయితే రాలేదు, వెయిట్ చేస్తున్నాము. దోశ అయితే తింటున్నాము, వాయి చేసి తర్వాత ఖర్చు. నేను వచ్చిన నీట్గా మా అమ్మ అయితే ఇప్పుడు నూనె వేసి ఎత్తుంది. అని అంటాడు మా అమ్మల హోమ్ టూర్ అంటే ఇప్పుడు ఎవరు ఇక్కడైతే చపాతీ పిండి నానబెట్టేస్తున్నాం. పల్లెటూరులో ఇట్లాగే చపాతీ పిండి నానబెట్టుకుంటారు. మా వదిన అయితే ఇక్కడ చపాతీ పిండి నానబెడుతుంది. ఇక్కడ కాకరకాయలు అయితే వేపేసుకున్నాం, ఇంకా వేపేసి ఇక్కడ చపాతీ పిండి కూడా నానబెట్టేసుకున్నాం. ఏం వేస్తున్నామా? మీరు ఎంత తింటారు అంటే కారం టేస్ట్కి తగ్గట్టు కారం. ఇప్పుడు మొత్తం దంచేసుకోవాలి. ఏమా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మొత్తం వేసేసుకొని దంచేసుకోవాలి. కాకరకాయ అందుకోసమే నేను తీసుకున్నామని అది ఆపుతుంది. ఇక్కడ మా వదిన అయితే ఉల్లిగడ్డలు అయితే కోస్తా ఉంది, ఆనియన్స్ కోస్తుంది. అవ్వాలి ఊర్లో ఎక్కువ దొరుకుతున్నాయి కదా అప్పుడు అదే మరి చిన్నప్పుడు ఎక్కువ తినండి. గోదావరి అన్నట్టు తక్కువ
జీలకర్ర ఆవాలు అంతే కదా. నెక్స్ట్ ఆనియన్స్ కరేపాకు వేస్తుంది, సాల్ట్ వేస్తుంది కొద్దిగా. పల్లెటూరులో ఇలాగే చేసుకుంటారు మా అమ్మ వాళ్ళు అయితే. స్పూన్ మునిగిపోయినది. పసుపు, ఇట్లా మొత్తం రెడ్ కలర్ అయ్యే వరకు పగ్గించుకోవాలి. నెక్స్ట్ అయితే ఎల్లిపాయ కారం అయితే వేసేస్తుంది. మా అమ్మ వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి నేనైతే తీసుకొని అయితే వచ్చాను అక్కడ నుంచి. ఇక్కడ దొరకవండి ఎక్కువ. చక్కెర బదులు ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. చక్కెర వేస్తాను నేను, కొంచెం వేస్తా. చక్కెర వేస్తామంటే మేమైతే వేయను, మా వదినైతే చక్కెర వేస్తామంటే. దీంట్లో ఇద్దరు కలిపి చేశారు, సగం అత్త చేసింది సగం కూడలు చేసింది. కాకరకాయ కొద్దిగా షుగర్ వేసింది. చూసారు కదా ఎంత రెడ్ వచ్చిందో. వీళ్ళు బాగా కారం తింటారు. నెక్స్ట్ అయితే మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసేసుకొని కలిపేసుకోవడం అంతే. నేనైతే షుగర్ వేయను, ఇక్కడైతే షుగర్ వేస్తారు వీళ్ళు. మొత్తం అలా కలిపేసుకోవాలి. ఇక్కడైతే కాకరకాయ రెడీ అయిపోయింది కదా. ఇక్కడైతే చపాతి చేస్తున్నాం. ఏమమ్మా చెప్పు. చపాతి అయితే తిక్కుకొని కాల్ చేసుకోవడమే ఇంకా. అప్పుడు చపాతి అయితే పెండం పైన వేసుకొని కాల్చుకోవడమే. నూనె రెండు సైడ్లు కాల్ చేసుకోవడమే. ఇట్లా మొత్తం ఇక్కడ మోసం నాకు.